రూపాయలు చూపిస్తోంది. నన్నే మోసం చేసావు అంటే ఎంతమంది అమాయకుని మోసం చేసావు? నువ్వు ఏరు బాగలో నాన్న మోసపోయినాను, గడ్డ పట్టుకుంటా నిశ్చయవాడతావా? పట్టుకో, బతికి పోనానరా బాబు. నాకు ఎప్పుడు అడ్వాన్స్ ప్రేనండి, వీళ్ళందరూ దొంగ నాయుడు, అసలు నమ్మనే కూడా. బాబు తమరు పేరేటి? భగవతి. ఏ తమరు పేరు? జన్మలో మర్చిపోను నేను. భలే చిత్రమైన మనుషులే ఉన్నారు, ఎవరు మీరు? నా తమ్ముడు ఈ కాలేజీలోనే చదువుతున్నాడండి. ఈ రోజు కాలేజ్ డే, పేరెంట్స్ అన్నదమ్ములు రావచ్చు అని చెప్పారు, అందుకనే వచ్చాను. మీ తమ్ముడు పేరేంటి? గుణ. గుణ, అదేంటా సంచిలో ఏమున్నాయి? ఇందులో కోటు సూట్ ఉందండి. మరి వేసుకోవచ్చుగా. భలే వరే, ఆటో వాడు ఈ డ్రెస్ వేసుకుని వచ్చినందుకే దొంగ మీటర్ పెడుతున్నాడు. ఇక కోటు సూట్ వేసుకొచ్చాను అనుకోండి, గుండు కొట్టేస్తాడు. సరే, ఈ రూమ్ లో పేరెంట్స్ అందరూ డ్రామా కోసం రెడీ అవుతున్నారు. నేను వెళ్ళి మీ తమ్ముడు పిలుచుకొస్తాను, మీరు డ్రెస్ మార్చుకుని అక్కడే ఉండండి. ఏంటండి అవతారం? అటుపక్క ఆటో డ్రైవరు, ఇటుపక్క అంకాళమ్మ, అందరూ మనకే తగులుతున్నారు. చదువుతున్నాను. అలాగా నా తమ్ముడు కూడా ఈ కాలేజీలోనే చదువుతున్నాడు. ఓ, మీ తమ్ముడు ఈ కాలేజీలోనే చదువుతున్నాడా? పేరు? గుణ. ఇదేంటి కోట్ సూట్ కొత్తగా? ఫంక్షన్ కి వస్తున్నాను, ఇలాంటి డ్రెస్ వేసుకోవద్దా ఏంటి? ఆ, డ్రెస్ అయితే బాగానే వేసుకున్నా, కానీ జిప్పే వేసుకోలేదు. రారా. అయ్యయ్యో, ఇక్కడే ఉండమన్నానే, ఎక్కడికి వెళ్ళట్టు? అయ్యయ్యో, అసలే మా అన్నయ్య అమాయకుడు, వెళ్ళిపోయాడు. రే కంగారు పడుకు, ఓపెన్ చేయి, నువ్వు అటు వెళ్ళి చూడు, నేను ఇటు వెళ్ళి చూస్తాను. ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి రాజాని తీసుకొస్తాను. అయినా మీరు చేసింది చాలా తప్పు అండి. నేనేం చేశాను? ఏమండి మీరు చెప్తే చాలదా అండి, మీరు ఎందుకండి నాకు జిప్ పెట్టాలి? వదలవయ్యా, అది పట్టుకున్నావేంటి? ఏది చిన్న విషయం? ఇది నా శీలానికి సంబంధించిన విషయం అండి. ఇలాగే ఏదో ఒక రోజు నేను మీకు జిప్పు వేయలేదో, నా పేరు భగవతి కాదు. హాయ్, మీ అన్న కోసం వెతుకుతున్నావా? ఆయన్ని నేనే కూర్చోబెట్టొచ్చాను. ఎక్కడ? నేనుండమన్న చోట ఉండకుండా మీ తమ్ముడు ఎక్కడికి వెళ్ళట్టు? ఏంటండి ఇలా ఎవరికి వాళ్ళు నన్ను తిప్పలు పెడుతున్నారు? ఇప్పుడు నా తమ్ముడిని ఎలా కలవడం? వెల్కమ్ ఎవ్రీబడి, మొదటి ఐటమ్ గెస్ట్ కాంటెస్ట్. ఇక్కడికి గెస్ట్ గా వచ్చిన వాళ్ళలో ఇంట్రెస్ట్ ఉన్నవారు ఎవరైనా సరే స్టేజ్ మీదకి వచ్చి ఆడొచ్చు, పాడొచ్చు. ఐడియా, మీరు స్టేజ్కి పాడారంటే గుడ ఎక్కడున్నా వచ్చేస్తారు. కరెక్ట్ అండి, మన అన్నదమ్ముల అనుబంధ సినిమాలో లాగా. అవును, అంతే. ఇదిగో వస్తున్నా. ఆనాటి ఆనంద హృదయాల గీతం ఇదే. ఇది మా అన్నే వాయిసే. ఏ, ఏంటి వీళ్ళు ఎన్టీఆర్ సినిమా చూపిస్తున్నారు? తమ్ముడు అనే గోలు చేస్తారు, ఊరికి నుంచి కూడా ఏదో ఒకటి పాడండి. ఇంతకు మించి నాకు తెలియదండి, మర్చిపోయాను. అయ్యో, ఏదొస్తే అదే పాడండి. ఏదొస్తే అంటే? నా మీద? నీ మీద?
భగవత్ ఎక్కడ? ఏంటి విషయం అయ్యా? చాలా ముఖ్యమైన విషయం. గుణ ప్రాణాలకు ప్రమాదం. భగవత్ ఎక్కడ చెప్పరా? గుణ కాలేజీ ఫంక్షన్ కే భగవత్ కూడా వెళ్ళాడు. అయ్యో చంపేశాడే. గుణ కాలేజీ పోని. టేబుల్ టెన్నిస్ సింగిల్స్ ఫస్ట్ ప్రైజ్ గోస్ టు స్నేహా టోనియో. అన్నయ్య ఇప్పుడే వస్తానా? ఎక్కడికి వెళ్తున్నావురా? నన్ను ఒంటరిగా వదిలేసి ఎక్కడికి వెళ్ళ? వెంటనే వచ్చేస్తాను అన్నయ్య. ఎక్కడికి వెళ్తున్నావురా? టాయిలెట్ కి వెళ్ళొస్తాను. సెకండ్ ప్రైజ్ గోస్ టు శ్వేతా ఫాస్టియా. తమ్ముడు ప్రేమించడం తప్పు కాదురా. వయసులో ఉన్నవాడు ప్రేమించుకోవడం తప్పు కానే కాదు, కానీ నీ తమ్ముడిని మనుషులు పెట్టి కొట్టించాడే ఆ ఈశ్వర పటేల్. వాడు చేసిన తప్పురా. ఈశ్వర పటేల్ ఎవరో తెలుసా? నీ తమ్ముడు ప్రేమించాడే ఆ అమ్మాయి నాన్న. రాజకీయంగా చాలా పలుకుబడిన ఒక ఎంపీరా. ఒక టీ కొట్టువాడి తమ్ముడు తన కూతుర్ని లవ్ చేస్తున్నాడని తెలియగానే తట్టుకోలేక మనుషులు పెట్టి కొట్టించాడు. విషయం తెలిసి మేము వచ్చేలోగా అంతా జరిగిపోయిందిరా. మీరొక్కరే వెళ్ళి చూడండి. నువ్వు ఏది నా దగ్గర దాచిపెట్టావు కదా, నీ ప్రేమ మాత్రం ఎందుకు నా దాచావు? అనయ్య అనయ్య అలా అనొద్దు అనయ్య.